నమస్కారం ప్రాంతీయ వార్తలకు స్వాగతం సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండల కేంద్రంలో సుమారు 40 మంది రైతులకు సంబంధించిన వ్యవసాయ భూముల్లో కేబుల్ వైర్లను దుండగులు ఎత్తుకెళ్లడంతో ఆందోళనకు గురైన రైతులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు గ్రామం మిర్దొడ్డి మండలం మిర్దొడ్డి జిల్లా సిద్దిపేట అని నేను రాత్రి దొంగలు వచ్చిరు ఒక 35 నుంచి 40 మోటార్ల వరకు కేబుల్ వైర్లు కోసుకొని పోయి రైతులకు చాలా ఇబ్బంది పెట్టారు వరి కోతకు నాటేసుకుందామంటే పొలాల నీళ్ళు లేవు నీళ్ళలో ఉన్న వాగులో ఉన్న మోటార్లు గడ్డ గుంజి కేబుల్ వైర్ గడ్డ చేసుకుపోయారు బోర్లలో ఉన్న మోటార్లు గడ్డకు ఎంతవరకు వస్తే అంతవరకు వచ్చి పారగామకు మరేసి పీక్కొని పోయి మేము ఎమర్జెన్సీ ఒక దుర్మార్గ పని ఇది వాళ్ళు చేసిన పనులు రైతులు ఒక్కొక్కరు గొడవటి ఏడ్చిన ఒక్కొక్కరికి ఒక 5,000 ఖర్చు అదనంగా ఒక వైలు ఎత్తుకపోయి ఈ దొంగ నా కొడుకులను చెప్పు దెబ్బలతో చేసి కొట్టినా చిక్కు చెరువు లేదు వాళ్ళకు ఇది 4 ఏళ్ల కిందలంలో అప్పుడు పోయింది ఒకసారి మళ్ళీ ఇప్పుడు ఒకసారి ఇది రెండోసారి పోవడం మిర్దొడ్డి ఇంత దౌర్జన్యంగా తయారవుతుంది ఎందుకు కారణం ఈ దొంగల కారణము ఒక సీసీ కెమెరాలు లేవు ఒకటి ఇది లేదు రైతుల మీద ఇంత ఎవరికి జాలి వేస్తలేదా ఒక దయచేసి ఎవరు కానీ జాలి ఉంటే ఒక రైతుల మీద ప్రేమ ఉంటే ఇది కేర్ తీసుకోవాలని కోరుకుంటున్నాం భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీబీనగర్ HIMS హాస్పిటల్కు 799 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు గాను కృతజ్ఞతగా రాజపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెంకటరెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు గౌరవనీయులు తెలంగాణ టైగర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మన భువనగిరి పార్లమెంటు సభ్యులు వారు కాన్సెన్స్ మీద స్టేట్ మీద ఉమ్మడి జిల్లా మీద అనేక సంక్షేమ పథకాలు చేసుకుంటూ మనకు ఎంపీ కావడం చాలా గర్వకారణం అందులో అప్పుడు Y.S. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనకు నిమ్స్ను బీబీనగర్కు మన ఉమ్మడి నల్గొండ జిల్లాకు కేటాయించడం జరిగింది దానిలో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం ఎయిమ్స్కు దాదాపు 799 కోట్లు కేంద్ర ప్రభుత్వం మెప్పించి అక్కడ శాఖ మంత్రిని ఒప్పించి నిధులు కేటాయించి దాన్ని విడుదల చేసినటువంటి గౌరవ ఎంపీ గారికి రాజపేట మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన అదేవిధంగా రాజపేట మండల ప్రజల పక్షాన వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ వారు ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి మండలానికి కూడా విస్తారంగా చేయాలన్న తపనతో ఉన్నాడు మధ్యలో వారు గెలిచినాక కరోనా రావడం అది మన దురదృష్టకరం ఇప్పటికైనా రాజపేట హెడ్ క్వార్టర్లో వారి నిధుల నుంచి ఇంకెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి ఒకసారి మన రాజపేట మండల పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు చేస్తూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వం మన భువనగిరి కాన్స్టిట్యున్స్ ఎంపీ కాన్స్టిట్యున్స్ నుండి 1000 కోట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీ గారు మనకు మంజూరు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరియు మనము ఈరోజు రాజపేట మండల పార్టీ పక్షాన పదాభిషేకము చేయటం జరిగినది కావున మనం అందరము కష్టపడి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని కోరుతున్నాను బీబీనగర్ నిమ్స్కు 700 ఎయిమ్స్కు 799 కోట్ల రూపాయలను గౌరవనీయులు పెద్దలు భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిధులు కేటాయించడం చాలా హర్షణీయం ఇక్కడున్నటువంటి భువనగిరి ప్రాంత ప్రజలు ఎవరికైనా యాక్సిడెంట్ అయినా ఇంకేదైనా ఏదైనా ఆపద జరిగితే పెద్ద హాస్పిటల్ పోవాలంటే గాంధీ దాకా ఉస్మానియా దాకా పోయే పరిస్థితి ఈరోజు ఆనాడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన భువనగిరి పార్లమెంటుకు ఆనాడు రాజగోపాల్ రెడ్డి జీడికాలకు సంబంధించినటువంటి అండర్ బైపాస్ కూడా 30 కోట్లు ఒక దగ్గర శాంక్షన్ చేసి మన ఆలేరుకు మరియు భువనగిరి పార్లమెంటుకు పెద్దపీట వేయిస్తున్నారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి మన గౌరవ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి 1000 కోట్లు రిలీజ్ చేపించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ జై కోమటిరెడ్డి అందుకే ఈరోజు రాజపేట మండలంలో హర్షించదగ్గ విషయం కాబట్టి ఆయనకు పాలాభిషేకం చేసి అభినందనలు తెలుపుతూ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా ఎంత ఊపొచ్చిందంటే అంతలా ముందుకు పోతుందని 2023-24 ఎలక్షన్లో అధికారం వస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలు మండల పార్టీ అధ్యక్షులు మహేంద్రన్న గారికి డిప్యూటీ భువనగిరి పార్లమెంట్ సభ్యుడు బీబీ నగర్ ఎయిమ్స్ హాస్పిటల్కు 799 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా భువనగిరి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెంకటరెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఎయిమ్స్కు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు అయితే ప్రభుత్వం స్టార్ట్ చేసిండో దాన్ని కేంద్రం ఎయిమ్స్గా ప్రకటించిన తర్వాత ఈ 7 సంవత్సరాలు ఎలాంటి నిధులు కేటాయించలేదు. గత ప్రభుత్వాలకు ఎన్నోసార్లు విన్నవించుకున్నా కానీ ఎయిమ్స్ పట్టించుకున్న నాదులు లేడు. ఈ ప్రాంత అభివృద్ధి దాత పెద్దలు ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి చొరవతోటి గతంలో 4-5 సార్లు కూడా దానికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ మధ్యనే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఘాటియాకు ఇవ్వగానే ఆయన స్పందించి కోమటిరెడ్డి చొరవతోటి 799 కోట్లు సాధించడం చాలా గొప్ప విషయం. ఆ 799 కోట్లలో 776 కోట్లు నిమ్స్ నిర్మాణానికి, 23.5 కోట్లు అక్కడ ఉన్నటువంటి మెయింటెనెన్స్కి ఇవ్వడం చాలా గొప్పగా, ఇది తెలంగాణ కాదు యావత్ భారతదేశానికే గర్వకారణం. భారతదేశంలోనే పెద్ద ఎయిమ్స్గా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ హాస్పిటల్కు ఒక చేసినటువంటి ఘనత కూడా కోమటిరెడ్డి కాబట్టి ఈ ప్రాంత ప్రజలు అక్కడ గాంధీకి కానీ నిమ్స్కి కానీ తరలి వెళ్ళాలంటే చాలా అడ్డంకులు అవుతున్నాయి. ట్రాన్స్పోర్ట్ కూడా ఇబ్బంది అవుతుంది, మార్గ మధ్యంలోనే ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి ఈ ప్రాంతంలో నడిపోతున్నటువంటి బీబీనగర్ ఎయిమ్స్కు ఈ తరుణంలో ఇన్ని కోట్లు శాంక్షన్ చేయడం పెద్ద గర్వకారణం. దానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి ఆలయ నియోజకవర్గంలో పెద్దలు సీనియర్ నాయకులందరి ఆధ్వర్యంలో ఇలా పాలాభిషేకం చేయడం జరిగింది. గతంలో కూడా ఎన్నిసార్లు చేసినా నిధులు సాధ్యం కాలేదు. కానీ కోమటిరెడ్డి చొరవతోటి ఈ 799 కోట్లు శాంక్షన్ అయినందుకు ఈ ప్రాంతం ఎంతో ఆదర్శంగా తీసుకొని ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి మేము అన్ని విధాలా కూడా సహకరించుకుంటూ ఈ ప్రాంతాన్ని ఎక్కువ ఆయనతోటి అభివృద్ధి చేస్తాం. 2023లో కూడా రేవంత్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సారథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాలకు అన్ని రకాల పాలనంతని చెప్పి తెలియజేస్తూ ఇలా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు పెద్ద ఎత్తున నిధులు తెచ్చినందుకు ఆలయ నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఇక్కడ నియోజకవర్గంలో కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. మరి ఇక్కడ నిమ్స్ ఎన్నో రోజుల నుంచి మన గౌరవ కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు నిమ్స్ పేర మంజూరైంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎయిమ్స్ గత 10 సంవత్సరాల నుంచి అది ఓపెన్ కాకుండా ఉండి ఆలేరు పరిసర ప్రాంత ప్రజలు గాంధీకి నిమ్స్కి పోయి ఎంతో ఇబ్బంది, ట్రాఫిక్లో ఎంతో ప్రాణాలు పోతున్న పరిస్థితిలో ఈరోజు గతంలో ఉన్న టీఆర్ఎస్ ఎంపీలు కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నిసార్లు మొరపెట్టుకొని ధర్నాలు రాస్తారోకోలు చేసినా దానికి మోక్షం కలగలే. ఆనాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆ నిమ్స్ను ప్రవేశపెట్టినారు. ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్ తోటి పోరాడి 799 కోట్లు ఫండ్ తీసుకొచ్చి ఆన్లైన్ టెండర్లు చేసి మనీ స్టార్ట్ చేసినందుకు నిజంగా ఆలేరు కానీ భువనగిరి జిల్లా వాళ్ళు ప్రతి ఒక్కరు దీనికి హర్షిస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్క గ్రామ ప్రజల తరపు నుంచి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. ప్రఖ్యాత రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడం చాలా సంతోషకరమైన విషయమని బీజేపీ నేతలు తామే గుర్తింపు తెచ్చినట్లు చెప్పుకోవడం సరికాదని తెరాస మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ అన్నారు. ఇంట్లో మా ముఖ్యమంత్రి గారి కృషి ఉంది. అందులో నాకు నా సొంత నియోజకవర్గం నుంచి మేము ఈ రామప్పను వరల్డ్ హెరిటేజ్ సైట్ లో రావడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ మహబూబాద్ నియోజకవర్గంలో ఉండడం కూడా మహబూబాద్ పార్లమెంట్ కూడా ఒక గొప్ప పేరు వస్తుంది. చివరికి తెచ్చుకోవడం ఒక వంతైతే ఇప్పుడు దాన్ని కాపాడుకొని ప్రపంచ స్థాయిలో దాని ప్రచారం జరగాలి పెద్ద ఎత్తున. ఆ తర్వాత అక్కడ పర్యాటక కేంద్రంగా ఏర్పడాలి. ఈనాటికైతే శూన్యమండి. దయచేసి మీరు ఏమని అనుకోండి, ఎవరు ఏమనుకున్నా నాకు అభ్యంతరం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అది శూన్యం. తెలంగాణ వచ్చి నేను ఎంపీగా అయినాక నేను ఇంతో అంతో అక్కడికి పోయి ఒక 20 లక్షల ఎంపీ ల్యాడ్స్, 30 లక్షల సిఎస్ఆర్ ద్వారా అక్కడ ఒక ఉద్యానవనం పెట్టించి పాకాలలో 1 కోటి రూపాయలతో పెట్టిస్తే ఇప్పుడు నడుస్తుంది అక్కడ. దయచేసి ఇది ఒకటి మెన్షన్ చేయండి. పాకాలలో కూడా ఏం లేదు, చెరువు చూడాలే వచ్చేయాలి, రామప్ప గుడిని చూసి వచ్చేయాలి, అక్కడ కూర్చోడానికి కూడా లేదండి. అటువంటిది అడొక ఉద్యానవనానికి మేము ఫౌండేషన్ వేసాం. గౌరవ ముఖ్యమంత్రి ఆదేశానుసారంగా ఆ చెరువు కట్టపైకి డబుల్ రోడ్డు వెళ్తా ఉంది. దాంతోపాటు నా కోరిక ఏంటంటే ఆ ట్యాంక్ బండ్ను తీర్చిదిద్దాలి. కనీసం రామప్ప చెరువు అని కనబడేది, అది కూడా కనబడతలేదు. దాన్ని కూడా మేము క్లియర్ చేయించి ఆ బస్సులలో పోయే వాళ్లకు రామప్ప చెరువు అనేది కనిపించాలని చేశాం. ఆ ట్యాంక్ బండి మీద ఈ కాకతీయ రాజుల యొక్క స్టాచ్యూస్ విటి పెట్టారు. రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు, రామప్ప అంటే దీనివల్ల అక్కడి విజ్ఞాన యాత్రకు వెళ్లేటువంటి చిన్నపిల్లలకు ఎవరైతే ఉంటారో వాళ్లకు తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి అవకాశాలు కల్పించాలని నేను కోరుతా ఉన్నాను. దాంతోపాటు ఒక మెడిసినల్ గార్డెన్ ఆల్రెడీ ఆయుష్ ద్వారా నేను తెచ్చాను, అది ఉంది, శాంక్షన్ అయి ఉంది, దాన్ని పట్టించుకోవడం దయచేసి అది పట్టించుకోమంటున్నాను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి. మరి అదేవిధంగా ఇంకొక జినకల పార్క్ పెద్ద చెరువు, అది ఇంత వాటర్ ఫ్లో లాంటివి చేయవచ్చు. చేస్తే వచ్చినటువంటి విజ్ఞాన యాత్రకు వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, విహారయాత్రకు వచ్చినటువంటి వాళ్ళు ఒక రోజంతా అక్కడ ఉండేటట్టు ఉండాలి. అవకాశం ఇప్పుడు అక్కడ కొద్ది తక్కువగా ఉంది. సో యాదాద్రిని ఏ విధంగానైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు, యునెస్కో గుర్తింపు పొందినటువంటి రామప్పకు కూడా అదే అవకాశం ఇస్తాడు. అది 100% ఉంది. ప్రజలు ఆదరించాలి, ప్రజలు దీన్ని ఎక్కువగా విజిట్ చేయాలని కూడా కోరుతా ఉన్నాను. అదేమో కేంద్ర స్థాయిలో జరుగుతా ఉంది. ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరి ఒత్తిడి వల్ల చేస్తున్నారో మనకు తెలియదు, కానీ ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశంగా వివక్ష చూపెడుతున్నారు, అందులో ఏం డౌట్ లేదు. ఆ తర్వాత తెలంగాణ ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కి వస్తే, దక్షిణ భారతదేశానికి వచ్చినప్పుడు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏదైతే హైదరాబాద్ లో ఉన్నటువంటి బ్రాంచ్, అది తెలంగాణ ఆంధ్ర మంద వివక్ష చూపెట్టిందండి. ఇంత దౌర్భాగ్యం. ఇక్కడ ఉండేటువంటి మాన్యుమెంట్స్ ఈ రోజు కూడా సర్వే ఆఫ్ ఇండియాలో తెలంగాణలో ఎన్ని ఉన్నాయో అవి ఇక్కడ సర్వే ఆఫ్ ఇండియా ఇంకా గుర్తించలేదు, ఇక్కడ ఈ వైడ్లే గుర్తించలేదు. ఇక్కడ కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణలో ఉండేటువంటి పురాతనమైన కట్టడాలు కావచ్చు, దేవాలయాలు కావచ్చు, పుణ్యక్షేత్రాలు కావచ్చు, వాటికి మహాదశ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు వారి కృషితోటి యాదాద్రి ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు ఏ స్థాయిలో ఎదుగుతుందో, అది గౌరవ ముఖ్యమంత్రి కృషి వల్ల. యాదగిరిగుట్ట సబ్ రిజిస్టార్ ఆస్తులపై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మేడిపల్లిలో దేవానంద్ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. నగదు, బంగారం సహా పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రంలోని శ్రీరామ కృష్ణసాయి మందిరంలో ఆర్యవైశ్య మహిళలు శ్రీ వాసవి అమ్మవారికి శాకంబరి అలంకరణ కార్యక్రమం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలో పొట్టిమర్రి వాగు ప్రవాహానికి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బ్రిడ్జ్ కొట్టుకుపోతుండటంతో శాశ్వత పరిష్కారం చూపాలంటూ జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు బల్ల యాదేశ్, నేతగోలి కిరణ్లు ఆర్ఎండ్బి డివిజనల్ అధికారులకు విన్నవించారు. నా పేరు బల్ల యాదేశ్, నేత యువజన కాంగ్రెస్ భువనగిరి పార్లమెంట్ మాజీ జనరల్ సెక్రటరీ. యాదగిరిగుట్ట రాజపేట ప్రధాన రహదారి అయినటువంటి కాలవపల్లి పొట్టిమర్రి మధ్య ఉన్నటువంటి పొట్టిమర్రి వాగు, ఈ వాగు పోయిన వర్షాలకు ఈ రోడ్డు అనేది కొట్టుకుపోవడం జరిగింది. సంవత్సరం నుంచి ఈ యొక్క రోడ్డు ఇదే పరిస్థితి ఉంది. అధికారులు నామమాత్రంగా రెండు పైపులు వేసి మట్టి పోసి ఈ యొక్క రోడ్డుని వాడుకలోకి తీసుకొచ్చారు. కావున ఈ యొక్క రోడ్డును నామమాత్రం కాకుండా శాశ్వత పరిష్కారంగా ఈ రోడ్డుని త్వరితగతిన పూర్తి చేయాలని, రాత్రి వేళలా వచ్చే వాహనదారులకు ఎంతో ఇబ్బంది అవుతుంది. ఇది గమనించకుండా కొన్ని వాహనాలు ప్రమాదవశాత్తు గురి కావడం జరిగింది. ఈ యొక్క రోడ్డు యాదగిరిగుట్ట, కొమరవెల్లి, కొండపోచమ్మ భక్తులు చాలామంది ప్రయాణిస్తుంటారు. కాబట్టి ఈ రోడ్డు తొందరగా అధికారులు ఆర్ఎండ్బి వాళ్ళు పట్టించుకొని త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నాము. ఈ రోడ్డు ఏమడి అనునిత్యము ప్రజాప్రతినిధులు, అధికారులు ఎంతోమంది ప్రయాణిస్తుంటారు. కానీ ఈ రోడ్డు ఎవరు కూడా గమనిస్తలేరు. కావున త్వరితగతిన గమనించి ఈ యొక్క రోడ్డుకి పరిష్కారం చూపెట్టాలని కోరుతున్నాము. ఈ యొక్క శాశ్వత పరిష్కారంగా ఈ రోడ్డు బ్రిడ్జిగా ఏర్పాటు చేస్తే ప్రతి సంవత్సరం వర్షాలు వచ్చినా కానీ ఈ రోడ్డుకు ఎలాంటి అంతరాయం ఉండదు. కాబట్టి అధికారులు స్పందించి త్వరితగతిన ఈ యొక్క తాత్కాలిక పద్ధతి కాకుండా శాశ్వత పరిష్కారం చూపెట్టి ఈ ప్రమాదాలు, వాహనదారులు ప్రమాదాలకు గురి కాకుండా చూడాలని కోరుతున్నాము. ఇవి ఇవాళ వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి టీఎస్ 24 న్యూస్, ఆత్మగౌరవ ప్రతీక.